फेर्मी डिराक डिस्ट्रीब्यूशन। फस्ट इंदा डायग्राम फेर्मी लेवल फेर्मी लेवल अंत सपोज नंबर ऑफ इलेक्ट्रॉन्स वीटने ఎన్ని స్టేట్స్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేసి పంచిపెట్టొచ్చు అంటే n by 2 స్టేట్స్ ఎందుకంటే n నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి n by 2 స్టేట్స్ లో మనకి n by 2 స్టేట్స్ అవసరం ఎందుకంటే వాటిని అకౌంటెడ్ చేయడానికి సో ఇప్పుడు ఒక పొటెన్షియల్ వెల్ ఆర్ పొటెన్షియల్ బాక్స్ తీసుకుందాం దిస్ ఇస్ n is equal to 1 This is n is equal to 2. This is n is equal to 3. ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు సపోజ్ మీకు 5 ఎలక్ట్రాన్స్ ఇచ్చారు. 5/2 అంటే 2.5 వస్తుంది. 2.5 మనం వేయకూడదు. ఇంటీజర్ వేయాలి కదా. 3 లెవెల్స్ చేయాలి. ఎందుకంటే 5 ఎలక్ట్రాన్స్ ఉంటే అంటే 4. n is equal to 5. Then 1 2 हाईएस्ट फील्ड एनर्जी लेवल दाने फेर्मी फेर्मी एनर्जी लेवल हाईएस्ट फील्ड एनर्जी फेर्मी लेवल लो आइदर कंप्लीट का फिल अयि उंडाली लेदा हाफ अयिना फिल अयि उंडाली अंटे इक्कड चूस्ते प्रॉबिलिटी एमो 1 కంప్లీట్ ఫిల్ అయ్యింది ఇది ప్రాబబిలిటీ 1 ఇది మాత్రం ప్రాబబిలిటీ హాఫ్ అక్కడ ఫిల్ అయ్యింది ఇంకా పైన లెవెల్స్ లేవా అంటే ఉన్నాయి కాకపోతే మనకి ఎలక్ట్రాన్స్ లేవు అక్కడ లెవెల్స్ అయితే ఉంటాయి నంబర్ ఆఫ్ లెవెల్స్ ఇంకా ఉంటాయి బట్ ఈ లెవెల్స్ నే ఏంటంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇస్ 0 సో ఇక్కడ మనం ఏం కట్టాలి ఇక్కడ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ లో ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇది ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ లో ఫార్ములా f of e is equal to 1 by 1 plus exponent of e minus f by a ఇది ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ లో ఫార్ములా ఇది కూడా నోట్ కావాలి ఇప్పుడు దీంట్లో మనం ప్రాబబిలిటీ కడతాం ఆ f of e వాల్యూ ఒక చోట అయితే అవైలబుల్
అవైలబిలిటీ ఉండొచ్చు అన్న చోట హాఫ్ వస్తుంది, అలాగే ఎలక్ట్రాన్ అవైలబిలిటీ లేదు అని అంటే కనుక అదేమవుతుంది జీరో వస్తుంది. అంటే ఇక్కడ ఫెర్మి ఎనర్జీ లెవెల్ బౌండరీ లెవెల్ చేసుకోవాలి, బిలో ది ఫెర్మి ఎనర్జీ లెవెల్ ద అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ యూనిటీ. యూనిటీ అంటే వన్, వన్ అంటే ఎస్ అవైలబిలిటీ ఉండే. అలాగే ఇక్కడ అబౌవ్ ది ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఏమవుతుందంటే ప్రాబిలిటీ నిల్, జీరో లేదు. ఈ ఫెర్మి లెవెల్ దాటి వెళ్ళిన తర్వాత మనకి ఎలక్ట్రాన్స్ లేవు, అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, లెవెల్స్ ఉంటాయి కానీ ఎలక్ట్రాన్స్ ఉండవు. అంటే అది దేని మీద డిపెండ్ అవుతుంది, మీరు తీసుకున్న ఎలిమెంట్ ని బట్టి డిపెండ్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ తీసుకున్నారో అది. అండ్ ఆన్ ఫెర్మి లెవెల్ ఎలక్ట్రాన్ అంటే ఉండొచ్చు, అట్లీస్ట్ ఒకటైనా ఉంటుంది కాబట్టి హాఫ్ అనమాట. చూద్దాం కేస్ వన్. The probability of finding an electron below the Fermi level. Below the Fermi level at a T is equal to zero. అంటే ఇక్కడ KBT అంటే KB అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్, ఇది ఎనర్జీ మైనస్ ఎనర్జీ. ఎనర్జీ అంటే E అంటే ఏంటంటే ఎనర్జీ లెవెల్స్, ఇక్కడ EF అంటే హైయెస్ట్ ఎనర్జీ లెవెల్. దెన్ KB అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, KBT రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది ఎనర్జీ లెవెల్. ఎనర్జీ బై ఎనర్జీ నో యూనిట్స్ అనమాట, ఎక్స్పోనెంట్ ఒక నెంబర్ వస్తుంది. దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, F ఆఫ్ E 1 by 1 plus exponent of E minus EF by KB into 0. Temperature ne 0 chesam below at absolute temperature chesam ki idem avutundi 1 by 0 something by 0 that gives infinity, that is equal to 1 by 1 plus ఎక్స్పోనెంట్ ఆఫ్ ఇన్ఫినిటీ, ఎక్స్పోనెంట్ ఆఫ్ వన్ ప్లస్ ఇన్ఫినిటీ ఇక్కడ దిస్ ఇస్ ఈ మైనస్ ఈఎఫ్ బిలో ది ఫెర్మి లెవెల్. బిలో ది ఫెర్మి లెవెల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఈఎఫ్ ఏమో పెద్దది, ఈఎమ్ చిన్నది, కాబట్టి దిస్ గివ్స్ 1 by, okay, 1 by this is exponent of the natural, so below kada, below and down, kabatti ikkada minus this kutam, minus infinity this. Then that is equal to 1 by 1 plus minus infinity of 1 by exponent of ఇన్ఫినిటీ. ఎక్స్పోనెంట్ ఆఫ్ ఇన్ఫినిటీగా తీసుకోవచ్చు, లేదా దీన్ని ఇంకా ఈజీగా రాయాలంటే ఈ పవర్ ఇన్ఫినిటీ, ఈ పవర్ ఇన్ఫినిటీ దట్ ఈస్ ఈక్వల్ ఈ పవర్ ఇన్ఫినిటీ ఎంత ఇన్ఫినిటీ, దెన్ వన్ బై వన్ ప్లస్ ఈ వన్ బై ఇన్ఫినిటీ, ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ, దట్ ఈస్ ఈక్వల్ వన్ బై వన్ ప్లస్ వన్ బై ఇన్ఫినిటీ అంటే జీరో, జీరో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు అంటే ఎఫ్ ఆఫ్ ఈ ఈస్ ఈక్వల్ టు వన్. సో కాబట్టి ఏంటి ఇక్కడ ద అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఎలక్ట్రాన్ అంటే మనం వెతకాలంటే ఫైండింగ్ ఎక్కడ చేయాలి, బిలో ది ఫెర్మి లెవెల్ తీసుకుంటే డెఫినెట్ గా ఎలక్ట్రాన్ అక్కడ ఉంటుంది, మనకు కనిపించినా కనిపించకపోయింది. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఈ అంటే వన్. నెక్స్ట్ కేస్ టూ. Case 2, the probability of finding an electron above the Fermi level.
फेर्मी लेवल अबव द फेर्मी लेवल इलेक्ट्रॉन्स ఉంటాయా అంటే మనకి తెలుసు ఉండ ఎలక్ట్రాన్స్ సో కాబట్టి this is f of e is equal to 1 by 1 plus exponent of e minus df by kb అంటే ఇందాక ఏం చేసాం మనం ఇక్కడ ఫెర్మి లెవెల్ పెద్దది ఇక్కడ అంటే ఇక్కడ కండిషన్ ఏంటి ef is greater than e అంటే మైనస్ వాల్యూ పెద్దది అన్నమాట ఈ పాజిటివ్ వాల్యూ చిన్నది సో కాబట్టి ఇక్కడ మనకు మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది బట్ హియర్ ఎబో అన్నాను కదా నేను ఎనర్జీ లెవెల్ ఈ ఎబో ఇది పెద్దది e is greater than ef కాబట్టి e అనేది పాజిటివ్ దిస్ ఇస్ నెగటివ్ కాబట్టి t వాల్యూ 0 అన్నారు అది ఎట్ అబ్సల్యూట్ టెంపరేచర్ 0 దట్ ఇస్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ e మైనస్ tf బై kb ఇంటూ 0 దెన్ ఇది కూడా ఇన్ఫినిటీనే बट इक दट इक्वल वन बै वन प्लस एक्सपोनेंट इनफिनिटी एक्सपोनेंट ऑफ इनफिनिटी अंत इनफिनिटी ने वन प्लस इनफिनिटी इनफिनिटी प्लस वन एंटे इनफिनिटी ने काबी दट इज इक्वल वन बै इनफिनिटी एफ ऑफ ई दट इज इक्वल वन बै इनफिनिटी अंत जीरो देन The probability of finding an electron above the Fermi energy level is zero. Fermi energy level lo availability of electron ledu. Meeku electron kavalante ekkada ekkada availability untundi below the Fermi energy level ikkada one vastundi. Inga next third case vachi the case 3 the probability of finding an electron on Fermi level but Fermi level lo electron undo ledho me search chesar anukondi em avutundi andi f of e is equal to on Fermi level then 1 by which in formula is 1 plus exponent of e minus ef by kbt అంటే ఆన్ ఫెర్మి లెవెల్ అంటే ఏమవుతుంది e is equal to tf అయితే ఇక్కడ t is equal to 0 అనుకోవచ్చు కండిషన్ అన్నమాట కండిషన్ ఈ అంటే ఈ లెవెల్స్ అంటే ఈక్వల్ అయిపోతుంది అయిపోగానే ఏమైంది f of e is equal to 1 by అంటే ఆన్ ఫెర్మి లెవెల్ ఈ అబ్సల్యూట్ టెంపరేచర్ 0 ఉండదు అన్నమాట సంథింగ్ ఏదో ఉంటుంది వాల్యూ అందుకని ఇది జీరో అవ్వదు ఏనామెంట్ ఒకవేళ కనుక ఇది జీరో కండిషన్ తీసుకున్నారనుకో ఏమైపోతుంది జీరో బై జీరో అన్డిఫైన్డ్ అయిపోతుంది సో కాబట్టి వన్ ప్లస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ మైనస్ ఎఫ్ ఇది ఈ అండ్ ఎఫ్ రెండు ఒకటే బై కేబి ఈఫ్ కదా మీరు రాసుకుంటే ఇది ఈఎఫ్ రాసుకోవచ్చు ఇది ఈఎఫ్ రాసుకోవచ్చు ఈ ప్లేస్ లో కూడా ఈఎఫ్ పెట్టేసుకోండి దెన్ న్యూమరేటర్ బికమ్స్ జీరో రాసుకుంటే రెండు ఈ రాసుకుంటే లేదంటే రెండు ఈఎఫ్ రాసుకుంటే దెన్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ జీరో బై ఏపీ దెన్ దట్ ఈస్ ఈక్వల్ అంటే వన్ బై వన్ ప్లస్ e power 0 0 by kbt ఎంత మా 0 సో కాబట్టి e power 0 అంటే ఎంత 1 సో దట్ ఇస్ 1 by
1 plus 1 since e power 0 is equal to 1. Dene ethme dene 0 onte dene value antar maata 1 according to mathematics. Then f of a. This f of a is equal to 1 by 2. Probability. Half chances of which. Electrons fill ay unda ante maybe oka electron fill ay unta half anamata. Rendu electron fill ay unta 1. అది ఎప్పుడు పాజిటివ్ బిలో ది ఫెర్మి ఎనర్జీ లెవెల్ అలాగే ఆన్ ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఎంత అంటే దట్ ఇస్ హాఫ్ అబౌవ్ ది ఫెర్మి ఎనర్జీ లెవెల్ జీరో ఓకే ఈ టూ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి మీరు ఈ చాప్టర్ లో కాకపోయినా అంటే ఈ ఫార్ములా చూడండి ప్రతి చోట చెప్పాను నేను మీకు ఈ ఫార్ములా సెమీ కండక్టర్స్ లో యూజ్ అవుతుంది మీకు